నిన్న సీఎంను కలిసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలకు వచ్చిన కష్టము సీరియల్ ల హీరోలకు సైడ్ క్యారెక్టర్లకు కూడా రావద్దు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను ఎందుకు కలుస్తారు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఆకర్షితులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి నిధులు అడుగుతారు లోకమే నడుస్తున్నదే కదా ఇది అంతెందుకు మునుపు కాంగ్రెస్ గెలిచిన కలిసిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్ చేసిన సంక్షేమం నచ్చి నియోజకవర్గాల అభివృద్ధి కోసం సీఎం సార్ ను కలిసి ఆయనతో పార్టీని కూడా కార్ పార్టీలే ముంచిర్రు అప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కాంక్ష అప్పటి ఎమ్మెల్యేల అట్లుండే ఆర్ పార్టీలో కూడా ఎంతమంది వచ్చినా ఎక్కి జాగుండే అందుకే కేసీఆర్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి మా పార్టీని మీ పార్టీలో ముంచుతాం సారు అని అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే ఓకే అని వాళ్ళందరినీ పార్టీలు చేర్పించుకున్నాడు అలా భవిష్యత్తుకు బంగారు బాటలు వర్షిండు అసలు రాజకీయాలలో బంగారు బాటలు అనేటివి అధికార పార్టీలే ఉంటాయి అని చాలా మంది ఆ బాటల పైనుంచి తనకే తనలాడుతుంటారు ఇప్పుడు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎం సార్ చేస్తున్న పనుల పట్ల ఆకర్షితులై అయస్కాంతం గుంజినట్టే కాంగ్రెస్ పార్టీ మీద పానం గుంజి కాంగ్రెస్ పోతురేమో అని చాలా మంది అనుకున్నారు అయితే తూచ్ అదంతా ఒట్టి ముచ్చట మేము ఆ ప్రోటోకాల్ మర్యాదల గురించే కలిసినాము మాకు పబ్లిక్ లో సెక్యూరిటీ లేకుండా పోయింది ఎస్కాటో లేకుండా పోతే పోయినట్టు ఉన్నది గవే చెప్పుకున్నాం గానీ పార్టీ మారే ఉద్దేశం మాకు ఇసుమంతా లేదు మా బతుకంత కేసీఆర్ ఎన్క పొంటే అని రక్త సంబంధం సినిమలా సావిత్రి లెక్కనే సెంటిమెంట్ డైలాగులు కొట్టారు అయితే చాలా మంది గిట్టెనోళ్లే అందరికంటే ముందుగా జంప్ అవుతారని పాత సంగతులను యాద్ చేసుకున్నారు పార్టీ జంప్ అయితే అందుకు ఇది కట్టెని రైతురని సురుకులు అంటిస్తున్నారు చూడాలి మరి ఏమైతుందో